రాజకీయాలు అనేవి ఎంత పెద్ద తోపునైనా రాత్రికి రాత్రి ఆటకెక్కించేయగలవు అటకం మీద ఎన్నో సంవత్సరాలుగా ఉన్న వ్యక్తిని కింద దించి రాజ్యాలు ఏలించగలవు రాజకీయాలు అంతే ఉంటాయి ఎప్పుడు ఎట్లా ఏ రకమైనటువంటి పరిస్థితిలో జీవితం ముందుకెళ్తుందో అనే తెలియని పరిస్థితుల్లో మనం ఉంటే ఇక రాజకీయ నాయకుల జీవితానికి ఎవరి డోకా ఉంది ఎవరికి గ్యారంటీ ఉంది సో వల్లభనేని బేని వంశీ అటకెక్కబోతున్నారా అటక నుంచి దిగి ఈసారి మళ్ళీ గెలిచి మంత్రి అవ్వబోతున్నారా ఈ మొత్తం టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేయమని నేను అడగట్లా లైక్ కూడా చేయొద్దు కేవలం ఈ వీడియోని షేర్ చేయండి వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్లో ఉండే మీ గ్రూప్ తెలిసిన గ్రూప్స్ కావచ్చు వాట్సాప్లో గ్రూప్స్ కావచ్చు వాట్సాప్లో స్టేటస్ పెట్టండి చాలు సో ఇక విషయానికి వస్తే వల్లభనేని వంశీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యంత హీనమైన దారుణమైన ఓటమి నలభై సంవత్సరాల టీడీపీ కెరీర్లో ఎన్నడూ లేని పెద్ద ఓటమిని చూసినప్పుడు కేవలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచినప్పుడు అందుట్లో ఒకరుగా ఉన్న వల్లభనేని వంశీ గెలిచిన కొన్నాళ్ళకే వైసీపీ వైపు మొగ్గు చూపిస్తూ నారా లోకేష్ని చంద్రబాబు నాయుడిని తీవ్ర పదజాలంతో మాటలు మాట్లాడి ఆ కుటుంబాన్ని కూడా ఆయన అవమానపరిచారు అనేటువంటి సిచ్యువేషన్ని న్యూస్ని క్రియేట్ చేసుకున్న వల్లభనేని వంశీ ఈరోజు ఎక్కడున్నారు ఎందుకున్నారు ఎందుకంత సైలెంట్గా ఉన్నారు వైసీపీ పార్టీలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు వ్యవహారం ఏదైతే ఉందో ఇందులో వల్లభనేని వంశీ పేరు ఇంకా ఎందుకు రాలేదు ఒకటి కాదు రెండు కాదు ఆరు లిస్టులు వచ్చాయి దాదాపు నలభై టు యాభై మందిని ఇప్పటికే మార్చారు లేదా తీసి పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఒక పన్నెండు మంది ఎంపీలను మట్టుకు ఆయన మాత్రం ఆయన తీసి కంప్లీట్గా పక్కన పెట్టిస్తారు ఎంపీలని అందరినీ కొత్త వాళ్ళని ఇస్తున్నారు సో ఈ మొత్తం వ్యవహారం నేపథ్యంలో వల్లభనే వంశీ పేరు ఎందుకు రావట్లేదు సరే రావట్లేదు నెక్స్ట్ లిస్ట్లో వస్తుందేమో చూడాలి కానీ యాక్టివ్గా ఆయన ఎందుకు లేరు ఎందుకు యాక్టివ్గా ఉండని పరిస్థితి ఉంది నియోజకవర్గంలో ఆయన ఏం చేస్తున్నారు గడిచిన కొన్ని నెలలుగా వల్లభన్ వంశీ అంటే ఒక ఆరు నెలలుగా వల్లభనయన్ వంశీ ఎక్కడ కూడా మనకు కనిపించరు తన సొంత సామాజిక వర్గం నుంచి ఆయనకి జగన్మోహన్ రెడ్డి సపోర్టర్గా వెళ్ళినందుకు తెలుగుదేశం ని వదిలేసినందుకు చాలా వ్యతిరేకత వచ్చింది ఆయన పట్ల అని చెప్తున్నారు యార్లగడ్డ వెంకట్రావు అనేటువంటి వ్యక్తి టీడీపీలోకి వెళ్ళి ఒక హీరోగా గన్నవరానికి కొన్నాళ్ల పాటు టెంపరీగానే హీరోలు ఉంటారు రాజకీయాల్లో ఇన్నాళ్ళు వల్ల వంశీ హీరోగా ఉన్నారు ఆ తర్వాత కొన్నాళ్ళు మాత్రం యార్లగడ్డ మళ్ళీ హీరోగా వెలి వెలిసారు వెలిగారు గన్నవరంలో టీడీపీలో జాయిన్ అయిన కొన్నాళ్ళకి ఇప్పుడు మాత్రం గన్నవరంలో జీరో ఎవ్వరు హీరోలు కనిపించట్లా వలంనేని వంశీ సైలెంట్ గా ఉన్నారు యార్లగడ్డ తన రాజకీయాన్ని చేసుకుంటున్నారు అయితే గన్నవరం పార్థసారథి అనేటువంటి ఒక వ్యక్తికి ఇవ్వబోతున్నారు పెనమలూరు నుంచి ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున పోటీ చేయబోతున్నారు అనేటువంటి వార్త ఏదైతే ఉందో ఆ వార్త మాత్రం గన్నవరం ప్రాంతంలో వల్లభనేని వంశీని జగన్ పక్కన పెడతారా అనే ప్రశ్నలని తయారు చేస్తుంది మనుషుల మనసుల్లో ఎందుకంటే వల్లభనేని వంశీ వచ్చే ఎన్నికల్లో అటు అసలు పోటీ చేస్తారా లేదా అనేటువంటి సందేహం కూడా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబు నాయుడు కుటుంబం మీద చేసినటువంటి కొన్ని చేయకూడని వ్యాఖ్యల వల్ల సొంత సామాజిక వర్గం నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చింది రాజకీయంగా నీకు టీడీపీ ఇష్టం లేకపోతే వైసీపీలో ఉండు వైసీపీ నష్టం పోతే కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్ లేకపోతే బీజేపీకి వెళ్ళి అందులో ఎటువంటి ప్రశ్న లేదు కానీ ఒక వ్యక్తి కుటుంబం గురించి ఒక ఒక స్త్రీ గురించి ఇంత దీర్ఘ దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేస్తావా అని సొంత సామాజిక వర్గం నుంచే వంశీకి విపరీతమైనటువంటి ప్రెషరు విమర్శలు రావడంతో ఆయన కూడా కాస్త తగ్గారు అర్థం చేసుకున్నారు ఎందుకు నేను ఇట్లా చేశాను అని ఆయన కూడా రియలైజ్ అయినట్టుగానే మనకు పాయింట్లో కనిపించారు కానీ ఆ రియలైజేషన్ తర్వాత ఆయనలో దూకుడు తగ్గింది మీడియాకి ఎక్కువగా ఫోకస్ ఇవ్వటం మానేసి నియోజకవర్గంలో ఎక్కువగా పనులు చేసుకుందాము జగన్ టికెట్ ఇవ్వ చంద్రబాబు వైపు తను ఎట్లాగో లేను కాబట్టి ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తే అప్పుడు కూడా నన్ను గెలిపించేలాగా ఒక మంచి స్ట్రాంగ్ బేస్ని బిల్డ్ చేసుకుందాము నేను గనవర్లో అనే ఉద్దేశంలో ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది అట్లాగనే ఆయన పార్టీ మారుతున్నా నేను అట్లా అసలు జనంలో ఎప్పుడైతే ఒక లీడర్ స్ట్రాంగ్గా ఉంటాడో ఏ పార్టీ యొక్క అవసరం ఏ పార్టీ యొక్క బలం ఆ నాయకుడికి అవసరం లేదు నిజానికి ఎమ్మెల్యేలు గెలవాల్సినటువంటి పద్ధతే ఇది ఎమ్మెల్యేలు మనం గెలిపించ విధానమే అట్లా ఉండాలి అంతేగాని జగన్ చూసి ఎమ్మెల్యే కోటేయడమో చంద్రబాబును చూసి ఎమ్మెల్యే కోటేయడం అనేది అత్యంత వరస్ట్ అయినటువంటి కాన్సెప్ట్ రాజ్యాంగంలో అట్లాగే డెమోక్రసీకి ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి కాన్సెప్ట్లు ఇవి సో వల్లభలేని వంశీ కూడా అందుకే తన నియోజకవర్గంలో జగన్ సీటు ఇస్తారనే ఆశతోనే ఎక్కువగా ప్రజల్లో ఉంటున్నారని కేవలం వాళ్ళకి ఏ రకమైన సమస్యలు ఉన్నాయనే దాన్ని తీర్చడమే తప్ప హంగులకి ఆర్భాటాలకి దూరంగా ఉంటూ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని వాటిని సాల్వ్ చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది రెండు వేల తొమ్మిదిలో తొలిసారి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేసిన వల్ల నేను వంశీ పన్నెండు వేల ఓట్ల మెజారిటీతో సారీ ఓట్ల తేడాతో ఆయన అప్పుడు ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఘర్న నుంచి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి గెలిచారు రెండోసారి టీడీపీ తరఫున గెలిచిన పార్టీ అధికారంలోకి రాకపోవడంతో వైసీపీలోకి వెళ్లారు వైసీపీలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు అలాగే లోకేష్ని ఆయన విపరీతంగా దురుసుగా విమర్శించినటువంటి సందర్భం మనం చూసాం సో ఇప్పుడు వల్లభనేని వంశీ కాస్త ఫోకస్ జనాల్లో వాళ్ళకున్న సమస్యల పట్ల పెట్టారని తెలుస్తుంది ఇదే కనుక నిజమైతే డెఫినెట్లీ మనం ఎంకరేజ్ చేయాలి ఆయన వైసీపీ ఎమ్మెల్యే అయినా టీడీపీ ఎమ్మెల్యే అయినా జనాల మీద కంప్లీట్ ఫోకస్ పెట్టి హంగులకి ఆర్బాటాలకి పోకుండా పబ్లిసిటీ డిజైన్ని పక్కన పెట్టి నిజంగా ప్రజలకు ఏ సమస్య ఉంది దాని మీద ఆయన వర్క్ చేస్తున్నట్లయితే డెఫినెట్లీ ఆయన మనం ఎంకరేజ్ చేయాలి మెచ్చుకోవాల్సి ఉంటుంది సో వల్లభనేని వంశీ గురించి మీకున్నటువంటి అభిప్రాయాన్ని ఇన్ని సంవత్సరాలుగా ఒక రాజకీయాన్ని అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిగా మీకున్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి మీకు వీడియో స్టార్టింగ్లో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినట్టు దయచేసి దయచేసి ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి వీలైనంత ఎక్కువగా ఈ వీడియోని షేర్ చేయండి ఫేస్బుక్లో మీకు తెలిసిన గ్రూపుల్లో వాట్సాప్లో మీ ఫ్యామిలీ లేదా ఇతర గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ